రాష్ట్రంలో పల్లె పట్నం అనే తేడా లేకుండా గత నెల రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో జిల్లా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజారోగ్య విభాగం గణాంకాల ప్రకారం రెండు నెలల్లో 5 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విష జ్వరాలతో బాధితులు దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. జూలైలో 2 లక్షల మంది, ఆగస్టులో 3 లక్షల మంది అకారణ జ్వరాలతో ఆసుపత్రుల పాలైనట్లు ప్రజారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల ఇళ్లల్లో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో పలువురు డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో వణుకుతున్నారు. ఒక పక్క సీజనల్ జ్వరాల తాకిడి పెరగగా మరోవైపు కోవిడ్ భయం వెన్నాడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం రాగానే కరోనా కావచ్చేమోననే ఆందోళన నెలకొంటుంది. దీంతో దవాఖానాలన్నీ, ముఖ్యంగా పిల్లల ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తుండటం, జ్వర క్లినిక్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా గత 2 నెలల్లోనే సుమారు 3 లక్షల మందికి పైగా కోవిడ్ కిట్లను పంపిణీ చేశారు. కరోనాను అడ్డుకోవడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే నివారించినట్లవుతుందని వైద్య శాఖ భావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అకారణ జ్వరాలు జులై నుంచి ఆగస్టు నెలొచ్చేసరికి 12 రెట్లు పెరిగాయి. హైదరాబాద్ లో స్థిరంగా కొనసాగుతుండగా మంచిర్యాల జిల్లాలో దాదాపు 3 ఇంతలు అధికమయ్యాయి. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు గతేడాది ఆగస్టులో కేవలం 140 కేసులు నమోదు కాగా ఏడాది 12 రెట్లు పెరిగాయి. మలేరియా కేసులు 2020 ఆగస్టులో 59 నమోదు కాగా ఏడాది అంతకంటే రెట్టింపు సంఖ్యలో వెలుగుచూశాయి. ఈ నెలలో తొలి 2 రోజుల్లోనే 188 డెంగీ కేసులు నమోదవగా 72 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆదిలాబాద్ లో 2, హైదరాబాద్ లో 16 మాత్రమే మలేరియా కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో ఇప్పటి వరకు 1 మలేరియా కేసు నమోదు కాలేదని నివేదిక ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా నమోదవుతుంది. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధులను అరికట్టగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యమని చెబుతున్నారు.